కర్నూల్ నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా కోర్టు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి పేరు మీద అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా అదే విధంగా మానవాయితీగా వస్తుందని ఆయన మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో కర్నూలు నగరానికి చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి పేరు మీద అదేవిధంగా వాస్తవానికి ఆలోచించినప్పటికీ కూడా పరిపాలన కేంద్రీకృతం మూలకంగా రాష్ట్ర విభజన జరిగింది. మరొకసారి రాష్ట్ర విభజన జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఇవాళ పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి నినాదంతో ఇవాళ న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడంలో తప్పేం లేదని చెప్పేసి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. గతంలో కూడా ఈ యొక్క శ్రీబాగ్ వడంబడిక చూసినప్పటికీ కూడా రాజధాని ఒక చోట ఉండంటే మరో చోట ఇవాళ హైకోర్టు నిర్మాణం జరగాలి అనేది ఒక తీర్మానం ఉన్నది. ఇవాళ ఆ తీర్మానాన్ని తొంగలోకి తొక్కి కర్నూలులో ఉన్నటువంటి రాజధాని తీసుకెళ్లి రాయలసీమ న్యాయవాద సంఘాల ఐక్య కార్యాచరణ సమితి, అదేవిధంగా కర్నూలు జిల్లా న్యాయవాద సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మార్చి నెల 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయడానికి ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమించేందుకు ఏ విధమైనటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలనో, అంతేకాకుండా చారిత్రాత్మకమైనటువంటి శ్రీబాగ్ వడంబడిక మేరకు ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదన్నటువంటి ఆ గురుతర బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా జిల్లా కోర్టు ప్రధాన న్యాయస్థానం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము ఒక మెమరాండం జిల్లా కలెక్టర్ ద్వారా మేము సమర్పించబోతా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తానికి ఏర్పాటు వచ్చినటువంటి అవరోధాలు లీగల్ న్యాయ సంబంధమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. రెండవది ఈరోజు